విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన ఈ సత్యంలో హంతకుడు కనిపిస్తున్నాడా, నిజాయితీపరుడు కనిపిస్తున్నాడు? అబద్ధం సాక్ష్యాలతో మాటకి మాటకి పొంతన లేకుండా కోర్టు వారు ఈ కేసును ఒక పథకం ప్రకారం సత్యప్రసాద్ మీదకు నెట్టడం జరిగింది. అత్తగారి మీద అప్పుడే ఆర్డర్ జారీ చేస్తున్నావే, తమరే వీళ్ళు తీసుకొస్తే ఏమవుతుంది? ఏమీ అవదు, పని ఆగిపోతుంది. నా మీద సూపర్వైజ్ చేయకపోతే నీ నాన్నగారి కాఫీ తీసుకొచ్చివ్వకూడదు. వర్క్ షాప్ వెళ్తానండి. అడి ఏమిటమ్మా? హ్యాపీ బర్త్డే తాతయ్య. దీనికి ఇవాళ ఐదో పుట్టినరోజు పండుగ అండి. దానికోసం వాళ్ళ తాతయ్య దగ్గర ఐదు ముద్దులు పెట్టించుకోవాలని నిద్ర పోకుండా కూర్చుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మర్చిపోయాను లక్ష్మి, అయినా గుర్తుంచుకొని ఏం చేస్తాను, సారీ చెప్పుకోవడం తప్ప. ఈ మాత్రం దానికి అంత బాధపడతారు ఎందుకండి? ఇప్పుడు మీతో సంతోషంగా కాలక్షేపం చేయలేకపోయాను. ఆ రోజుల్లో పిల్లల భవిష్యత్తుకు న్యాయం చేయలేకపోయాను. అదేమిటి మావయ్య గారు, మా గురించి మీరు విచారించకండి. చల్లని మీ నీడలో మాకే లోటు లేదు, మేమందరం ఆనందంగా బ్రతుకుతున్నాం. నాన్న, మాకు విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్స్ లేవు, కానీ ఒక మంచి తండ్రి కన్న బిడ్డలో అన్న గొప్ప సర్టిఫికెట్ ఉంది మాకు, అది చాలు. మేం మెకానిక్లమే కావచ్చు, కానీ మరమనుషులు మాత్రం కాలేదు. శ్రమైక జీవన సౌందర్యంలోని ఆనందాన్ని తెలుసుకున్నాం. వెలుగు నోచుకొని చీకటి బతుకుల్లో వెన్నెల దీపాలు వెలిగించాలనుకున్నారు. పవిత్ర ఆశయంతో ఉద్యమాన్ని ప్రారంభించినందుకు మేమెంతో గర్విస్తున్నామండి. మీ అందరి ఆప్యాయతల్ని అనురాగాల్ని పంచుకోగలిగాను. ఐ యామ్ హ్యాపీ. అమ్మా అమ్మా అమ్మా, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. చూసే ఉంటారు, ఇప్పుడు వేలానికి వచ్చింది. నగరానికి అతి దగ్గరలో ఉన్న స్థలం, అక్కడ హోటల్స్, ఆఫీస్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్స్, ఇంకెన్నెన్నో కట్టుకోవచ్చు. అన్నిటికీ పర్మిషన్ ఉంది. అన్నిటికీ అనువైన ఆ స్థలానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీసపు ధర 1 కోటి రూపాయలు. కోటి రూపాయలకు మించి పాడిన వారికే స్థలం దక్కుతుంది. సర్కారు వారి పాట 1 కోటి రూపాయలు. 1 కోటి 10 లక్షలు, 1 కోటి 20 లక్షలు, 1 కోటి 30 లక్షలు, 1 కోటి 40 లక్షలు. 2 కోట్లు. 2 కోట్లు ఒకటోసారి. సంతగడి పుట్టినరోజు పార్టీలో 2 W తీరాలరా. 2 W ఏమిటరా? అదే విస్కీ అండ్ ఉమెన్. మందుతో పాటు అమ్మాయిలు కూడా అరేంజ్ చేయాలంటే ఖర్చు చాలా అవుతుందిరా. తలో 500 వేసుకోవాల్సిందే. ఓకే, నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. మరి మీ సంగతి ఏమిటి సతీష్? 500 అంటే మాకు కొంచెం కష్టంరా. ఓహో, ఆ డబ్బు మీకు రాముగారు ఇవ్వాలి కాబట్టి ముష్టి బతుకులు మీరను. చిచి, అసలు మీ ఇంట్లో వాడే అధర్తి ఏమిట్రా? మీ అమ్మా నాన్నలకు మీకంటే వాడే ఎక్కువ ఏమిట్రా? మంచి వాటమే ఉందిరా, కొబ్బరిచిక్కలాగా కొంచెం దుమ్ము పట్టినట్టుందిరా, దులిపేసుకుంటే పోలా. ఏయ్, సరుకు తెలుసుకోకుండా తొందరపడకండి. ఈ మధ్య సిఐడీలు ఈ వేషాల్లోనే వస్తున్నారంట. వీడితోటైతే మన పని అవుద్ది. రే అంజీలారా, 10 పైసలు ఇదిగో. కూర్చో. 10 పైసలు. రేయ్, ఆ కలప మీద కూర్చుని చూడు. ఆ అమ్మాయి చీర లోపల లంగా ఏ రంగు తీసుకుందో చూసి చెప్పు. 10 పైసలు ఇదిగో. 10 పైసలు ఇదిగో. వెళ్ళు. అంజే అంజేరా, చెప్పింది మనం కరెక్ట్గా చేస్తాడు కదా. Hey!